ఆర్థోపెడిక్స్ లో ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అంటూ ఉంటుంది. అంటే ఆర్థోపెడిక్స్ లో కష్టతరమైన సర్జరీలను, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ని, లేతే బోన్స్ కి వచ్చిన ఇన్ఫెక్షన్స్ ని, ఇంతకుముందు అయిన సర్జరీస్ ఫెయిల్ అయినప్పుడు చేసే క్లిష్టతరమైన సర్జరీస్ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ కింద వస్తుంటాయి. అయితే ఇలాంటి సర్జరీస్ చూస్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి ఎక్స్పర్టీజ్ ఉన్న డాక్టరు అండ్ వెల్ ఎక్విప్డ్ సెంటర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సర్జరీస్ అన్నీ అమోర్ హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా ఎన్నో చేయగలిగారంటూ, ఆ సర్జరీస్ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి, ఆర్థో ఆంకాలజీ అంటే ఏంటి, ఈ వివరాలు అందించడానికి అమోర్ హాస్పిటల్స్ ప్రముఖ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. మీరు అంటే ఆర్థో ఆంకాలజీ అండ్ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్లో బాగా మన ట్విన్ స్టేట్స్లో బాగా పేరు గడిచారు కదండి, అంటే అసలు ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అంటే జనరల్గా రొటీన్ ఆర్థోపెడిక్ వర్క్, రొటీన్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటంటే మోకాలు నొప్పులు, మోకాలు ఏదైనా ఫ్రాక్చర్స్, దిస్ ఇస్ ద జనరల్ కాన్సెప్ట్. ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఫ్రాక్చర్ చేయడం, లేదంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషను అలాంటిదే. సో ఈ ఇదే కాకుండా ఏవైతే డిఫికల్ట్ కైండ్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. లైక్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ, మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే బోన్ క్యాన్సర్, బోన్ ట్యూమర్స్, అవి కొంచెం డిఫికల్ట్ కైండ్ ఆఫ్ కేసెస్ అండ్ కొంచెం వేరే విధంగా ఆ పేషెంట్స్ని ట్రీట్ చేస్తే విల్ గెట్ గుడ్ రెస్పాన్స్. సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అని చెప్పారు. ఇన్ఫెక్షన్స్ కూడా రొటీన్గా ట్రీట్ చేయడం కాకుండా మనము కరెక్ట్గా బోన్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేస్తే కంప్లీట్ ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్ ఉంటుంది. అలాగే ఫెయిల్డ్ ఆర్థోపెడిక్స్, ఫెయిల్డ్ ఆర్థోపెడిక్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి సర్జరీ అవుద్ది, అది జాయింట్ రిప్లేస్మెంట్ కావచ్చు, లేదంటే ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే డిఫార్మిటీ కరెక్షన్స్ కావచ్చు, లేదంటే స్పైన్ సర్జరీ కావచ్చు. ఇవి ఏవైనా కానీ ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కంప్లైంట్స్ రావడము, లేదంటే లోపల ఉన్న హార్డ్వేర్ బ్రేక్ అవ్వడము, లేదంటే లూజ్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ అది వస్తే వాటిని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి పేషెంట్కి కంప్లీట్గా ఫంక్షన్ ఇవ్వడం, అంటే కాళ్ళు అయితే నడక అండ్ చేతులు అయితే కంప్లీట్ చేతి మూమెంట్, షోల్డర్ మూమెంట్, ఎల్బో మూమెంట్, ఇవన్నీ ఇవ్వడం. ఈ ఈ బ్రాంచ్ని ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అని వెస్ట్లో అంటూ ఉంటారు. సో సేమ్ థింగ్ అది ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 15 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఈ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఓకే, అంటే మీరు బోన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక టఫ్ సబ్జెక్ట్ అంటారు, ఎందుకని? సో అంటే మెడికల్గా వీ హ్యావ్ ఎ సేయింగ్ అండి, వీ కెన్ స్పిట్ ఇన్ టు ఏ అబ్డమిన్ బట్ నాట్ బ్రీద్ ఇన్ టు ఏ బోన్ అని. అంటే మనం సర్జరీ చేసేటప్పుడు అబ్డోమిన్ అంటే పేగులు అవన్నీ ఉన్నప్పుడు వీ కెన్ యాక్చువల్లీ గ్రాస్ కంటామినేషన్ అయినా కానీ ఇట్ విల్ బి ఫర్ గివింగ్, ఎందుకంటే అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఎక్కడన్నా మనకి అదే బోన్లో బ్లడ్ సప్లై చాలా తక్కువ ఉంటుంది. సో మన దగ్గర మనకి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఏదైనా చేతి దగ్గర కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేకపోతే కాళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినా, మనము ట్యాబ్లెట్ పరంగా కానీ లేకపోతే ఇంజెక్షన్ పరంగా కానీ యాంటీబయాటిక్ ఇచ్చుకుంటాం. ఆ యాంటీబయాటిక్ అనేది బ్లడ్ త్రూ అబ్జర్వ్ అయిపోయి అది ఇంటెస్టైన్స్ కానీ లేకపోతే బ్లడ్ త్రూ కానీ అబ్జర్వ్ అయ్యి దాని తర్వాత ఆ ఏరియాకి వెళ్ళేసి అక్కడ బ్యాక్టీరియాని చంపడము లేదా ఆర్గానిజంని చంపడము అనేది అక్కడ క్యూర్ రేట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ని గెట్ రేట్ చేస్తుంది. బట్ బోన్లో అన్ఫార్చునేట్లీ అంటే బ్లడ్ సప్లై చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో దానివల్ల మనం ఎంత యాంటీబయాటిక్ నార్మల్గా పైన బయట నుంచి మనం ఎంత యాంటీబయాటిక్ మనం ఇచ్చినా కానీ ఆ బ్లడ్ సప్లై బోన్గా ఇన్హెరెంట్గా బోన్లో తక్కువ ఉన్నందు కారణంగా అక్కడ అంత మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ అంటాం. సో యాంటీబయాటిక్ ఇవ్వడమే కాదు, ఎడిక్వేట్ డోసేజ్గా లేకపోతే ఎడిక్వేట్ క్వాంటిటీలో అక్కడ ఆ పర్టికులర్ ఆర్గన్ దగ్గర లేకపోతే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ దగ్గర మనకి అది ఉంటే యాంటీబయాటిక్ అక్కడ వెళ్తేనే కానీ అక్కడ ఆర్గానిజం అనేది కిల్ అవుతుంది. సో ఆ బోన్లో బికాజ్ ఆఫ్ ద ఇన్హెరెంట్ టెండెన్సిటీ దట్ బ్లడ్ సప్లై తక్కువ ఉండడం కారణంగా ఆ యాంటీబయాటిక్ అక్కడ వెళ్ళడం కొంచెం తక్కువ అవుతుంది. అండ్ ఎస్పెషలీ ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుంది అంటే బోన్ బాగా థిక్ అయిపోయి స్క్లిరోటిక్ బోన్ అంటాం, అంటే బ్లడ్ సప్లై ఇంకా తగ్గుతుంది బికాజ్ బోన్ ఇన్ఫెక్షన్ని కంటెయిన్ చేయడానికి ఇంకా బోన్ తయారు చేస్తుంది. కొత్త బోన్ తయారు చేసినప్పుడు అక్కడ స్క్లిరోటిక్ బోన్ అంటే బాగా టఫ్ అయిన బోన్, దాంట్లో ఇంకా బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. సో ఆ కారణంగా ఆ ఏరియాకి బ్లడ్ సప్లై వెళ్ళదు కాబట్టి మనం సర్జరీ చేసి ఆ ఏరియాలో బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడము, తర్వాత అక్కడ మన కంప్లీట్గా ఇన్ఫెక్షన్ మొత్తం తీసేయడము, తీసేసి దాని తర్వాత వీ హ్యావ్ మెడికల్ గా ఐ మీన్
యాంటీబయాటిక్ బీడ్స్ అంటాం. ఆ బీడ్స్ పెడితే ఏమవుతుందంటే నెక్స్ట్ 6 వీక్స్ వరకు సర్జరీ చేసిన తర్వాత కూడా 6 వీక్స్ వరకు యాంటీబయాటిక్ అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అందుకు ఆ కారణాల వల్ల మనకి క్యూర్ రేట్ అనేది కంప్లీట్గా అవుతుంది. ఈ బోన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమైనా సర్జరీస్ తర్వాత ఫ్రాక్చర్స్ తర్వాత ఎక్కువ వచ్చే రిస్క్ ఉంటుందంటారు? సో ఒకటి ఏంటంటే బోన్ ఇన్ఫెక్షన్స్ నేను ప్రతిసారి చెప్తుంటాను రెండు కారణాల వల్ల వస్తుంటుంది. ఒకటి ఎక్సోజీనియస్ కారణం అంటే బయట నుంచి ఇన్ఫెక్షన్ లోపల రావడం, రెండోది ఎండోజీనియస్ అంటే బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఆ ఏరియాకి పోవడం. సో ఎక్సోజీనియస్ కారణం అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినప్పుడు సర్జరీ ఇవ్వటం, అది ఇంప్లాంట్ ఫ్రాక్చర్ కొరకు కావచ్చు లేకపోతే వేరే కారణం వల్ల అక్కడ సర్జరీ చేసినందుకు అక్కడ ఇన్ఫెక్షన్ రావచ్చు. అంటే ఇంప్లాంట్ ఉంటే అక్కడ ఏదైనా మెటల్ ఉన్నా కానీ లేకపోతే వేరే కృత్రిమ ఐ మీన్ సబ్స్టెన్స్ విచ్ ఇస్ ఇన్ఆర్గానిక్ టు ద బాడీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బికాస్ బయట నుంచి ఇన్ఫెక్షన్ తీసుకురావచ్చు. సెకండ్ పార్ట్ ఈస్ ఎండోజీనియస్ అంటే బాడీలోనే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రతి దగ్గర ఉంటుంది, అంటే యూరిన్లో, మోషన్లో, తర్వాత మౌత్లో, ఈవెన్ స్కిన్లో కూడా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా బికాస్ బాడీలో ఇమ్యూనిటీ ఏ కారణంగా అయినా తగ్గుతే, లైక్ మీన్ కామనెస్ట్ థింగ్ ఈజ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లేదా ఇమ్యూనో సప్రెషన్ బికాస్ ఆఫ్ యూనో క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆ పేషెంట్లు కావచ్చు, లేకపోతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, లేదా హెచ్ఐవి, హెచ్పిఎస్సిజి, ఈ కారణాల వల్ల అండ్ క్రోనిక్ రీనల్ ఫెయిల్యూర్స్, కిడ్నీ పేషెంట్స్ కూడా డయాలసిస్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బ్లడ్ ద్వారా వెళ్ళేసి ఆ బోన్కి అక్కడ బోన్కి కానీ జాయింట్ దగ్గర కానీ వెళ్ళేసి అక్కడ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ డ్యామేజ్ టు ద బోన్ అండ్ ద జాయింట్. అండ్ సర్జరీస్ ఇంతకుముందు నీ రిప్లేస్మెంట్ సర్జరీ కానీ ఏదైనా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ రివిజన్ సర్జరీ అనేది ఇమీడియట్గా ఉంటుందా, ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ కూడా జరగడం జరుగుతూ ఉంటుందా? సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ క్వశ్చన్ అండి. దీంట్లో ఏంటంటే ఒక మనం సర్జరీ చేసిన తర్వాత ఎందుకు అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అనే దాని రీజన్స్ ఆర్ మెనీ. వన్ మేజర్ థింగ్ విచ్ ఇస్ ఇమీడియట్గా ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్ ఉంటే ఇమీడియట్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కావచ్చు. తర్వాత అప్పుడప్పుడు మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. మెకానికల్ ఫెయిల్యూర్స్ అంటే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఇంప్లాంట్ ఫెయిల్యూర్ ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ అంటే ప్రాపర్ టెక్నిక్ ప్రాపర్గా ఉండకపోతే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ రావచ్చు. రెండోది అక్కడ బోన్లో ఏదైతే బోన్ కండిషన్ ఉందో దాట్ మే నాట్ సస్టైన్ దట్ ఇంప్లాంట్, అంటే ఆ ఇంప్లాంట్ కాదు వేరే ఇంప్లాంట్ ఏదైనా వాడాల్సి వచ్చే కారణాలు కూడా ఉంటాయి, వాటి వల్ల కూడా కావచ్చు. లేదంటే ఇంప్లాంట్కి కూడా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక జాయింట్ రిప్లేస్మెంట్ చేసామనుకోండి, సర్టన్ కైండ్ ఆఫ్ జాయింట్స్ ఒక 10-15 ఇయర్స్ వస్తాయి, సర్టన్ కైండ్ ఆఫ్ జాయింట్స్ యూనో 5-7 ఇయర్స్ లేదా 7-10 ఇయర్స్ వస్తాయి, సర్టన్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ గో టు 20-25 ఇయర్స్. సో మనకి అది తెలిసి ఉండాలి. సో అది తెలుసుంటే మనం పేషెంట్కి ముందులే కౌన్సిల్ చేస్తాం, ఈ ఇంప్లాంట్ ఇన్ని సంవత్సరాల వరకు వస్తుంది, దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ వస్తే మీ దగ్గర మళ్ళీ రండి, దానికి ఒక చిన్న ప్రొసీజర్ ఆ లోపల ఉన్న పార్ట్ చేంజ్ చేసుకోవడం అలాంటిది ఏదైనా చేయాల్సి వస్తుంది. ఉమెన్లో ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ కూడా ఎక్కువ కదండి, అది కూడా కష్టతరమైన, వాళ్ళకి ఒకవేళ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ నీ రీప్లేస్మెంట్ అవసరమైతే దాన్ని కూడా ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ కింద పరిగణిస్తుంటారా? యా, సో ఆస్టియోపోరోటిక్ బోన్స్ అంటే ఎస్పెషలీ ఉమెన్ బికాస్ పోస్ట్ మెనోపాజ్ అంటే ఒక 45-50 ఇయర్స్ తర్వాత ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినందుకు బోన్లో బోన్ అనేది పొరోటిక్ అవుతూ ఉంటాయి. And that is one reason. Second thing, women generally nutritive problems valla kuda kavachu. So veet karanal vallaga women lo osteoporosis koncham ekkuga ganipistundi as compared to the male men. బట్ మెల్లో కూడా కనిపిస్తుంటాయి. సో అందుకని వెస్ట్లో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి పేషెంట్ అబౌవ్ ఏ పర్టికులర్ ఏజ్ ప్రతి ఒక్కరు ఆస్టియోపోరోటిక్ ట్రీట్మెంట్కి వెళ్తుంటారు. అంటే బై డిఫాల్ట్ వీ యూస్ టు గివ్ యాంటీ ఆస్టియోపోరోసిస్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం టు ప్రివెంట్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్. సో బోన్ వీక్నెస్ వల్ల కామన్గా వచ్చే ఫ్రాక్చర్స్ స్పైన్లో వస్తాయి, అది నడుము దగ్గర రావచ్చు, థొరాసిక్ దగ్గర రావచ్చు, దెన్ హిప్ ఏరియాలో ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, దాని తర్వాత షోల్డర్ ఏరియాలో అండ్ రిస్ట్ ఏరియాలో ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీటిని ప్రివెంట్ చేయడానికి ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ అంటే వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ ఇస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ఒక పర్టికులర్ ఏజ్ ఆస్టియోపోరోసిస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ చిన్న చిన్న దెబ్బలకి ఈ పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్ కాకుండా దే విల్ గెట్ అవే. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు యువర్ క్వశ్చన్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్కి ఏవైతే ఫ్రాక్చర్స్కి ట్రీట్మెంట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా,
ఎస్ డెఫినెట్గా ఆస్టియోపోరోసిస్ బోన్ హోల్డ్ అవ్వదు. సో మనకి ఫ్రాక్చర్స్ అయితే నార్మల్ ఇంప్లాంట్స్ ఏవైతే పెడతామో వాటికి హోల్డ్ ఉండదు, ఆ స్క్రూస్ కానీ ప్లేట్స్ కానీ వాటికి హోల్డ్ ఉండదు. సో దే ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ విచ్ ఆర్ అవైలబుల్. అంటే కొత్త లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ ఇంప్లాంట్స్ ఏంటంటే ఈ ఆస్టియోపోరోసిస్ పేషెంట్స్కి సపరేట్గా ఇంప్లాంట్స్ అనేవి కూడా తయారవుతుంటాయి. అలానే స్పైన్ సర్జరీలో, స్పైన్ సర్జరీలో కూడా ఆస్టియోపోరోసిస్ ఉంటే స్క్రూ హోల్డ్ ఉండదు. సో అలాంటప్పుడు మనం దే ఆర్ సమ్ ఫెనిస్ట్రేటెడ్ దాంట్లో సిమెంట్ ఇంజెక్ట్ చేయవచ్చు. దాని తర్వాత హైడ్రాక్సిపిటేట్ కోటెడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, దాంట్లో బోన్ ఫార్మేషన్ ఎక్కువైపోతుంది, అంటే వచ్చేస్తుంది ఆ స్క్రూ దగ్గర. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేస్తే కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత కీళ్ళ అరుగుదల సమస్య కూడా బాగా తీవ్రమైనప్పుడు రీప్లేస్మెంట్ సర్జరీస్ టఫ్గానే భావిస్తూ ఉంటారు కదా, ఈవెన్ నీ రీప్లేస్మెంట్ కూడా బాగా కీళ్ళ అరుగుదల ఎక్కువ ఉంటే అలాంటప్పుడు మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే బెటరా డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. అమోర్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఫెయిల్డ్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి, ఆర్థోపెడిక్స్లో కష్టతరమైన సర్జరీలు ఏంటి, వాటికి ఎలాంటి ఎక్స్పర్టీజ్ స్కిల్ అవసరం, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడే వేరే దగ్గర ఎక్కడైనా సర్జరీలు చేయించుకున్నారండి, ఒక్కోసారి అవి బాగా సెట్ అవ్వలేదు, ఇంకా సరిగ్గా నడవడం, పనులు చేసుకోవడం కుదరట్లేదు అంటప్పుడు వాళ్ళకి మీ దగ్గరికి వస్తే ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? యా డెఫినెట్గా, బికాజ్ ఇలాంటి ఫెయిల్డ్ ఆర్థోపెడిక్స్కి వన్ ఆఫ్ ద యూనో ఫాస్ట్ అంటే ఎపి సెంటర్ లాగా అయిపోయింది అమ్మవారు. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆల్మోస్ట్ లైక్ 20-30% ఆఫ్ ద పేషెంట్స్ మేము ట్రీట్ చేసే పేషెంట్ ఫీల్డ్ ఆర్థోపెడిక్స్ పేషెంట్స్లో ట్రీట్ చేస్తుంటాం. అండ్ దే కమ్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా బట్ ఆల్సో ఆఫ్రికా అండ్ ఆల్ ఆఫ్రికా అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు. సో ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి నార్మల్ చిన్న సెటప్స్ లేదంటే రొటీన్ సెటప్స్ సరిపోవండి. వీటికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా. అమోర్ హ్యాస్ గాట్ అనే అన్ని స్పెషాలిటీస్ ఉన్నారు. ఎందుకంటే ఈ పేషెంట్స్ ఓన్లీ ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్సే ఉండవు, వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. లైక్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, క్యాత్ ల్యాబ్ కావాలి, అవసరమైతే ఏమైనా క్యాత్ ల్యాబ్లో ప్రాబ్లం అంటే హార్ట్ ప్రాబ్లం ఉంటే దాన్ని సెటిల్ చేసుకోవాలి. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉంటే డయాలసిస్ అవసరం పడితే చేసుకోవాలి. అలానే యూరాలజీ ప్రాబ్లం ఉండొచ్చు, గైనిక్ ప్రాబ్లం ఉండొచ్చు. సో దే మల్టిపుల్. సో అమోర్ హాస్పిటల్ ఈజ్ ఏ 250 బెడెడ్ హాస్పిటల్ విచ్ ఈస్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలాంగ్ విత్ ద క్యాన్సర్ కేర్. లైక్ ఆర్థోపెడిక్ ఆంకాలజీలో నేనున్నాను కాబట్టి కంప్లీట్ రేడియేషన్ మిషన్ అవసరం పడుతుంది అండ్ అదర్ సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అన్నీ అవసరం పడుతుంది. సో ఈ అమోర్ ఈజ్ బికమ్ ఎపిసెంటర్ ఫర్ సచ్ ట్రీట్మెంట్ లైక్ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా because of infrastructure part. Second thing, team. Team of doctors, only orthopedic, I mean, Amor lo nenu orthopedic oncologist and I am also the head of managing director of Amor. But also we have arthroscopy surgeon, a joint replacement surgeon, we have a spine surgeon, we have a pediatric orthopedic surgeon. So all of us mem team la pan chesi the best result anedi patient ko vastundi. Alane oka plastic surgeon kuda is a important and integral part of the team. Alla illu core team untaru, dan tarvata manaku oka strong anesthesia team avasaram padutundi. Endukante ilanti patients ki blood loss ekku avutundi, lekapothe anesthesia complications ekku untayi. మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సెటిల్ చేసుకొని ఎనసీసీఐ ఇచ్చి బయటికి తీసుకురావాల్సి వస్తుంది. సో దాని తర్వాత క్రిటికల్ కేర్. సో ఎనసీ ఐ మీన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ 2 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ పేషెంట్స్ని ప్రాపర్గా గైడ్ చేసి పేషెంట్ రీహాబిలిటేషన్ చేసుకోవాలి అండ్ రికవరీ చేసుకొని వాళ్ళని రీహాబిలిటేషన్ కొరకు వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ ఫిజియోథెరపీ యూనిట్ ఆర్ డిపార్ట్మెంట్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ దీస్ పేషెంట్స్. నర్సింగ్ కేర్. సో ఇది దిస్ ఈజ్ ఎ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అంటే ఒక్క సర్జన్ నేను మీతో అందరితో మాట్లాడుతున్నాను కానీ బట్ యునో ఐఎమ్ టాకింగ్ యూనో నాతో పాటు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి వర్క్ని రిప్రజెంట్ చేసే నేను మాట్లాడుతున్నాను. ఇట్ ఇస్ నాట్ జస్ట్ నేను ఒక్కడనే ఏదో చేసినట్టు కాదు. సో ఈ 15 ఇయర్స్గా వీళ్ళందరూ అందరం మేము కష్టపడుతున్నాం కాబట్టి పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ అస్ యాజ్ ఎ యూనిట్ అండ్ యాజ్ ఎ హాస్పిటల్. ఒక కాల్ చూద్దామండి. హలో హలో మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నాకు వచ్చేసి ప్రాబ్లం మేడం కార్ డ్రైవింగ్ చేయడం వల్ల. హలో చెప్పండి చెప్పండి. సార్ నమస్తే సార్. ఈ కార్ డ్రైవింగ్ చేయడం వల్ల సార్
బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది సార్. నేను లోకల్లో భద్రాచలం హాస్పిటల్లో చూపించాను, చూపిస్తే రింగ్ పిల్లో వాడమని సలహా ఇచ్చారు సార్ ఆర్థోపెడిక్ వారు. ఓకే సార్, వాడుతుందని కానీ సార్, అది టాబ్లెట్స్ వాడిన తర్వాత ఇది కంటిన్యూగా వాడుతుందని కానీ ఏమాత్రం అది వాడినప్పుడు మాత్రమే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది సార్ జర్నీ ప్లేన్ చేస్తే. ఒక్కసారి మీరు హాస్పిటల్కి రాగలిగితే అది చూసి అసలు ఎందుకు అసలు ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్ డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ఈజీ అండి. సో ఆ ప్రాబ్లమ్ని ఒకసారి ప్రాపర్ డయాగ్నోస్ చేయాలంటే మీరు ఒకసారి హాస్పిటల్కి రాగలిగితే ఇట్ విల్ బి బెటర్ అండి. ఈ ఆర్థోపెడిక్స్లో వేటిని కష్టతరమైన సర్జరీస్గా భావిస్తూ ఉంటారండి? ఆర్థోపెడిక్స్లో ఒకటి మనం అనుకున్నట్టుగా ఇది ఆర్థోపెడిక్ ఆంకాలజీ ఈజ్ అ టఫ్ బ్రాంచ్ అండి. అలాగే ఇప్పుడు బోన్ క్యాన్సర్స్ బోన్ ట్యూమర్స్ అదొకటి. దాని తర్వాత ఇప్పుడు ట్రామాలో అంటే ఫ్రాక్చర్స్లో మ్యాంగిల్డ్ ఎక్స్ట్రిబిటీ అంటాం, అంటే ఈ ముక్కలు అవ్వటం, ఈ కాళ్ళు అంటే మొత్తం ఇది బయటికి రావటము అంటే ఎక్స్పోజ్ అవ్వటము, ఇది ఎక్స్పోజ్ అయిన తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ వెజలు, నరాలు అవి కట్ అవ్వడము ఇలాంటివి అయినవి వాటిని ట్రీట్ చేయడం కూడా ఇట్స్ ఎ ఛాలెంజ్. సో అండ్ ఆల్సో రివిజన్ సర్జరీస్ అంటే ఫెయిల్డ్ ఆర్థోపెడిక్ సర్జరీస్ అని ఇందాక మనం అనుకున్నాం కదా, అవి కూడా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్ అండి. సో దీస్ ఆర్ ఎ ఫ్యూ సబ్సెట్ ఆఫ్ కేసెస్ విచ్ ఆర్ ఛాలెంజింగ్ ఇన్ ఆర్థోపెడిక్స్. అంటే సివియర్ యాక్సిడెంట్స్ ఈ ట్రామా కేసెస్లో అంటే కంప్లీట్గా మీరు చెప్తున్నట్టుగా అంటే సివియర్గా లింబ్ కట్ అవ్వడం ఇలాంటి వాటన్నిటిని సెట్ చేయగలుగుతారా? ఓ ఎస్, ఐ మీన్ వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆఫ్ అమోర్ ఇస్ డీలింగ్ విత్ సచ్ యూనో మ్యాంగిల్ ఎక్స్ట్రిమిటీ అని నేను ఇందాక చెప్పినట్టు, అంటే బ్లడ్ వెసల్స్ కట్ అవ్వడము, మొత్తం ఆల్మోస్ట్ తొలగిపోవడము ఇలాంటివి చేసిన తర్వాత ఈ దీన్ని మొత్తం రిపేర్ చేయడము, దాట్ ఈస్ వాట్ వీఆర్ ఫేమస్ ఫర్. అండ్ ఇవి దీస్ ఆర్ ఫ్యూ ఛాలెంజింగ్ కేసెస్ ఇన్ అమోర్. అంటే సివియర్గా ఆర్థరైటిస్ ఉంది, అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కేసెస్ ఉన్నాయి, అవి కూడా చాలా టఫ్ కేసెస్ కదండి, వాటన్నిటికి కూడా మీ దగ్గర సొల్యూషన్ ఉంటుందా? యా, సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అగైన్ ఈజ్ అ డిఫరెంట్ యూనో పార్ట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. ఇది జాయింట్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కిందకు వస్తాయి. సో వీటి ఈ పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ ఏంటంటే, నెంబర్ వన్, ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ దే ఆర్ ఇన్ మల్టిపుల్ జాయింట్స్ దట్ వీ దే గెట్, అండ్ ఇవి ఆర్థరైటిస్ అనేది ఒకటి, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఆర్థరైటిస్ అయితే ఎందుకంటే బికాస్ ఈ డిసీజ్ ప్రాసెస్ వల్ల అక్కడ బోన్ ఆస్టియోపోరోసిస్ కూడా వస్తుంది, అంటే బాగా వీక్గా ఉంటుంది బోన్. సో వాటిని అక్కడ అది రీప్లేస్ చేయడము, లేకపోతే వాటిని మనం ట్యాకిల్ చేయడము, లేకపోతే ఈ పేషెంట్స్కి ఫ్రాక్చర్స్ అయితే వాటి ట్రీట్మెంట్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆస్టియోపోరోసిస్కి చేసే ట్రీట్మెంట్ లాగా చేసుకోవాలి. నెంబర్ టూ, ఈ పేషెంట్స్ యూజువల్గా ఇమ్యునోసప్రెసర్స్, స్టీరాయిడ్స్, కార్టికోస్టీరాయిడ్స్ మీద ఉంటారు, వాటి వల్ల కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ స్టీరాయిడ్స్ వల్ల మనకి హిప్ జాయింట్స్లో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అంటాం, అది రావచ్చు. అలాగే మనకి ఆస్టియోపోరోసిస్ ఇందాక చెప్పుకున్నట్టుగా బికాస్ ఆఫ్ స్టీరాయిడ్స్ అండ్ ఇమ్యునోసప్రెసర్స్ బోన్ వీక్నెస్ వల్ల మళ్ళీ ఫ్రాక్చర్స్ కావటము ఇవి రావచ్చు. ఆర్థరైటిస్ రావటము, స్కిన్ ప్రాబ్లమ్స్ రావటము, స్కిన్ ఇష్యూస్ రావటము ఇవన్నీ రావచ్చు. సో వీటన్నిటికీ మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. కాల్ చేద్దామండి. హలో, ఓకే. అంటే మీరు మనం డిస్కస్ చేసినట్టుగా ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఫ్రాక్చర్స్ కానీ ఇంతకుముందు సర్జరీస్ చేసినప్పుడు అవి ఫెయిల్ అయితే మీ దగ్గర రావడం, ఇలాంటివన్నీ ఫెయిల్డ్ ఆర్థోపెడిక్స్ ఇవన్నీ ఐడియా ఉంటుందండి. బోన్స్కి సంబంధించిన క్యాన్సర్స్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సో బోన్ క్యాన్సర్స్ అనేది జనరల్గా టూ సబ్సెట్స్లో వస్తాయి. ఒకటేమో బిలో 20 ఇయర్స్ వచ్చే కామన్ పీక్స్, వన్ బిలో 20 ఇయర్స్ అండ్ వన్ ఈజ్ అబోవ్ 50 ఇయర్స్. సో ఈ టూ పీక్స్లో వస్తాయి. సో ఈ బోన్ క్యాన్సర్స్ అగైన్ ఒకటి ప్రైమరీ క్యాన్సర్స్ అని ఉంటాయి, ఒకటి సెకండరీ క్యాన్సర్స్ ఉంటాయి. ప్రైమరీ క్యాన్సర్స్ అంటే స్వతహాగా బోన్ నుంచి క్యాన్సర్ వస్తే దాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటాం. రెండోది సెకండరీ క్యాన్సర్. సెకండరీ క్యాన్సర్ అంటే వేరే అవయవాల నుంచి బోన్కి పాకితే దాన్ని సెకండరీ క్యాన్సర్స్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ ప్రైమరీ క్యాన్సర్స్లో నెంబర్ వన్ పెయిన్, ఎస్పెషల్లీ విత్ అంటే నైట్లో పెయిన్ ఎక్కువ చెప్తాం. అంటే చిన్నపిల్లలు మనం పెయిన్ అనుకుంటే గ్రోత్ పెయిన్ అనుకుంటాం, సో అందుకని దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అందుకని చాలామంది పేషెంట్స్కి డయాగ్నోసిస్ కొంచెం లేట్ అవుతారు. అండ్ డాక్టర్స్ పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్ళినా కానీ సర్లే ఇది గ్రోత్ పెయినే అని చెప్పేసి ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా వాటిని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనేసి ఏమైనా డౌట్ ఉంటే ఏ గుడ్ క్వాలిటీ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఇట్ విల్ బీ క్లించింగ్ ఏ డయాగ్నోసిస్. అలాగే స్వెల్లింగ్,
ఈ పెయిన్ స్వెల్లింగ్ అండ్ చిన్న దెబ్బలకు కూడా ఫ్రాక్చర్ కావడం, అంటే ట్రివియల్ ఇంజరీస్ కూడా ఫ్రాక్చర్ అవ్వడము, అలాంటిది ఈ త్రీ కార్డినల్ ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో అవి దాట్ ఈస్ దాట్ క్యాన్ పాయింట్ టువర్డ్స్ ఏ బోన్ క్యాన్సర్. ఓకేనండి డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. బోన్ క్యాన్సర్స్, బోన్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఇంతకుముందు సర్జరీస్ ఫెయిల్ అవ్వడం, లేకపోతే ఇంతకుముందు చేయించుకున్న జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఫెయిల్ అవ్వడం, లేకపోతే బాగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్, లేకపోతే ట్రామా లాంటి కేసెస్కి ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అనేది ఒక స్పెషలైజ్డ్ వింగ్ ఉంటుందని, దీనిలో ఆ హాస్పిటల్ సెంటర్ యొక్క స్పెషాలిటీస్ వెల్ ఎక్విప్డ్గా ఉండడంతో పాటు డాక్టర్స్ టీము, డాక్టర్ సర్జన్ యొక్క ఎక్స్పర్టీజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ టఫ్ కేసెస్ కాబట్టి అలాంటి సెంటరే అమోర్ హాస్పిటల్ అని, ఇక్కడ ఇలాంటి కేసెస్ని చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారని అమోర్ హాస్పిటల్స్ ఎండీ అండ్ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.